అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఇవాళ ఓసీ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్, దీనికోసం వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, పెద్దలకి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓసీ అని పెట్టారు దీనికి టైటిల్. దాని నుంచి అమ్మాయి అడుగుతాను, ఓసీ అంటే ఏమనుకుంటున్నారు అని. మాకు తెలిసినంతవరకు ఓసీ అంటే ఓసీగా వస్తే ఫ్రీగా, ఫ్రీగా అని. ఓసీగా వస్తే ఎంత తీసుకుంటామండి, ఎన్నైనా తీసుకుంటామండి, ఎంతైనా తాగేస్తామండి, ఎంతైనా తినేస్తామండి అన్నది ఓసీ అనుకుంటారు. ఈ ఓసీకి ఏమిటో అర్థం తెలీదు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు. ప్రతి వాళ్ళు హీరోయే అవ్వాలని లేదు, డబ్బులున్నంత మాత్రం హీరో కాలేరు. హీరో కావాలి అంటే టాలెంట్ ఉండాలి, ప్లస్ లక్ ఉండాలి. ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. బాగా చేశాడు ట్రైలర్లో, చాలా బాగా ఉంది, చాలా సంతోషం. అలాగే బీబీఎస్గా ప్రొడ్యూసర్ గారు, అలాగే డైరెక్టర్గా విష్ణు బొమ్మపల్లి, అంతా ఇదే ఫ్యామిలీ యూనిట్ లాగా ఉంది మొత్తం. చాలా సంతోషం. హీరోయిన్ మాన్యా సలాది, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ సాయిరామ్. ఈరోజున చిన్న సినిమా పెద్ద సినిమా అని చాలా సినిమాలు వస్తున్నాయి. పెద్ద సినిమాలు అనగానే హై బడ్జెట్టు, దాదాపు రెండేళ్ళు మూడేళ్ళు సినిమా ప్రొడక్షన్ చేసి సినిమాలు తీస్తున్నారు. సినిమాలో కథ ఉండి, కథనం బాగుండి, అందరూ బాగా చేసి పాటలు బాగుంటేనే సినిమా చిన్నదైనా సక్సెస్ అవుద్ది. పెద్దదైనా ఇవన్నీ లేకుండా ఏదో చేస్తాం అనుకుంటే పెద్దదైనా సక్సెస్ కాదు. వాళ్ళ రోజు తెలుగు ఇండస్ట్రీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, రెండు రాష్ట్రాలకి సంబంధించింది మాత్రమే. కానీ ఇవాళ తెలుగు సినిమా అనేది వరల్డ్ వైడ్ అయిపోయింది. ఎన్ని కంట్రీల్లో మన తెలుగు సినిమాలు ఆడుతున్నాయో చెప్పడానికి వెళ్ళారు. యుఎస్ఏలో ఆడుతోంది, యూకేలో ఆడుతోంది, దుబాయ్లో ఆడుతోంది, మరి అలాగే ఆస్ట్రేలియాలో ఆడుతోంది, ఇలా ఎన్ని కంట్రీస్లో ఆడుతుంది. అన్నీ కూడా వరల్డ్ వైడ్గా ఇక్కడ సినిమా ఏ రోజున రిలీజ్ అవుతుందంటే వరల్డ్ వైడ్గా అన్ని సినిమాలు కూడా అలా అదేవిధంగా రిలీజ్ అవుతున్నాయి. మరి అంత వాళ్ళ హిందీ వాళ్ళు కూడా తెలుగు సినిమా మొదలు పెడతామంటే నా క్యారెక్టర్ ఉంది రండి అంటే గబుక్కొని పరిగెత్తుకు వచ్చేస్తారు పెద్ద పెద్ద హీరోలు కూడా. ఎందుకంటే తెలుగు సినిమాల్లో టాలెంట్ అనేది వాళ్ళ బయటికి బాగా వచ్చింది. అద్భుతమైన సినిమాలు తీస్తున్నాం, చాలా మంచి మంచి టెక్నీషియన్స్, అద్భుతమైన టెక్నీషియన్స్ వచ్చారు. అలాగే ఆర్టిస్టులు కూడా, హీరోలు చేసేవాళ్ళు కూడా, మొట్టమొదటిలో మేము హీరోలు చేసే రోజుల్లో 10-15 సినిమాలు అయితే కానీ ట్రాక్లోకి వచ్చేవాళ్ళం కదా. మరి ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఫస్ట్ పిక్చర్తోనే అదర కొట్టేస్తున్నారు, చాలా బాగా చేస్తారు అందరూ కూడా. అంటే ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఈజీ అంటే ఇదివరకటి రోజుల్లో మాకు తెలుగు సినిమా తప్ప ఇంకా చూడటానికి అవకాశం ఉండేది, కానీ మహా అయితే హిందీ సినిమాలు చూసేవాళ్ళం. ఇవాళ రోజున టీవీ, కంప్యూటర్స్ అన్నీ వచ్చేసిన తర్వాత వరల్డ్ వైడ్ ఏ సినిమా చూడాలన్నా మీరు టీవీలో చూసేయచ్చు, మీ సెల్ ఫోన్లో చూసేయచ్చు. అలా మీకు వాళ్ళని అడ్వాంటేజెస్ రాబట్టే వాళ్ళ రోజున ఫస్ట్ సినిమా నుంచి కూడా టాలెంట్ అద్భుతంగా చూపించగలుగుతున్నారు. ఈ సినిమా ఓసీ ఏమిటో తెలియదు, ఇప్పటికీ తెలియదు. సస్పెన్స్ రివీల్ చేయకూడదు. సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఓసీ రిలీజ్ చేయకూడదు. ఓసీని ఓసీగానే ఉంచాలి. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, గుడ్ లక్. ఈ సినిమా రేపు 7వ తారీఖునే రిలీజ్ కాబోతుంది. చాలా సంతోషం. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, చక్కగా ఆడాలని. మరి ఇందులో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్లకు కానీ, మా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి కానీ అందరికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వరండా. అందరికీ నమస్కారం. ఇది సినిమా ఇండస్ట్రీలో నేను ఇది మూడవసారి రావడం ప్రీ రిలీజ్కి. మొదటిది ధరువు చప్పుడు సాయిరాం శంకర్ గారిది అనుకుంటాను, తర్వాత రజాకర్, అండ్ ఇవాళ ఓసి. మా వాళ్ళు మా ఏరియా కాబట్టి రావాల్సి వచ్చింది. నిజంగా కూడా ఒక పల్లెటూరులో ఉండి, ఊర్లో ఉండి, అక్కడి నుంచి సిటీకి వచ్చి సినీ ఫీల్డ్లో నెగ్గాలి, సినీ ఫీల్డ్లో ఒక సినిమా తీయాలంటే ఫ్యామిలీ సార్ అన్నట్టు ఫ్యామిలీ ప్యాకేజ్ అది. డైరెక్టర్ కానీ హీరో కానీ అన్నీ వాళ్ళయి ఉండి ఒంటి చేత్తో నడపడం అనేది నిజంగా చాలా కష్టం. ఇది సక్సెస్ అయ్యే వరకు కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. అంటే సినీ ఫీల్డ్ అంటేనే అలాగా ఉంటుందని అనుకుంటారు. టాలెంట్కి ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే టాలెంట్కి మాత్రం ప్రథమ స్థానంలో ఉంటుంది. చాలామంది ఏదో చెయ్యాలని అనుకుంటారు, మధ్యలోకి వచ్చేసి వదిలేస్తారు. కానీ డౌన్ టు ఎర్త్ ఉండి, తను ఎక్కడైతే జీవితాన్ని మొదలుపెట్టిండో అక్కడ దాన్ని జ్ఞాపకం ఉంచుకొని జీవితం మొదలు పెడితే అంతకన్నా కిందికి పోయే పరిస్థితి ఎవరికి ఉండదు. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఎదిగినాం మళ్ళీ పడిపోయామని అనుకుంటారు. కానీ ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేశామో అదే స్టార్టింగ్ పాయింట్ అనుకున్న వాళ్ళకి దాని మీద ఎంత పెరిగినా అది పెరిగినట్టే లెక్క. కాబట్టి ఇవాళ వీరు తీసుకున్నటువంటి స్టెప్, రేపు పొద్దున కొత్త కళాకారులు అందరికి కూడా అవకాశం రావాలి, కొత్త వాళ్ళకి ధైర్యంగా ఉండాలి, వీరు వారికి రోల్ మోడల్గా ఉండాలనేది
అనుకుంటాను. ఒకప్పుడు చిరంజీవి గారైనా లేకుంటే మురళీమోహన్ గారైనా లేకపోతే ఇవ రవితేజ గారైనా ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది కూడా సినిమా హీరోలకు పిల్లలే రావాలనేది ఏమి లేదు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు రావచ్చు. డైరెక్టర్స్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా, ఆర్ట్ డైరెక్టర్స్ అయినా, ఫోటోగ్రఫీ తీసే వాళ్ళైనా ఎవరైనా సరే అందరికి కూడా అవకాశం ఉంటుంది. బట్ చాలామంది ఒక టైంకి వచ్చినాక ఫ్రస్ట్రేషన్తో వదిలేస్తారు, ఫీల్డ్ని చేంజ్ చేస్తారు. కానీ మనం ఏదైతే మినిమం లైఫ్ ఏదైతే అనుకుంటామో దాన్ని గ్యారంటీగా పెట్టుకొని ఏది అయినా సాధించవచ్చు. అది రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పని వల్ల కొత్త వాళ్ళందరికీ కూడా నూతన వస్తుంది. రేపు పొద్దున మేము కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి టాలెంట్ ఉన్న అందరూ వస్తారు. ఇప్పుడు పాడుతా తీయగల బాలసుబ్రహ్మణ్యం గారు చేస్తే ఎంతోమంది గాయకులు బయటకు వచ్చినట్టు, ఇవాళ స్టేజ్ ఆర్టిస్టులు అందరూ కూడా సినిమాలో చిన్న చితగా పరిస్థితి వాళ్ళకు కూడా దొరికే పరిస్థితి వచ్చింది. సినీ ఫీల్డ్ ఇవాళ ఓవర్సీస్లో కూడా ఆడుతున్నది కాబట్టి ఎవరైనా సరే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో విజయం ఉంటుంది అనేది వీళ్ళు నిరూపిస్తారు. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ వీరికి మంచి భవిష్యత్తు ఉండాలి, వీరితో పాటు వందల మంది కళాకారులు బతకాలని కోరుకుంటున్నాం. సినిమా అంటే ఒక్కరి జీవితం కాదు, అది వందల మంది జీవితం. ఒక్కరు చేస్తే ఒక్కటి సక్సెస్ అయితే ఆ సినిమాతో పాటు వందల మందికి జీవనాధారం ఉంటుంది. దాని వెనుక కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఇది లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈరోజు ఈ అంటే మా వాళ్ళే సరే వాళ్ళు హీరోగా రేపు పొద్దున ఆయన కూడా నాటర్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవుతారని అనుకుంటున్నాము. ట్రైలర్ చూసినాక చాలా ఇదిగా తీశారు, బాగుంది. నేను కూడా సినిమా అభిమానే, నాకున్న వీక్నెస్ అలా సినిమానే, ఇంకా వేరే అలవాట్లేదు. కానీ సినిమా చూడడం వల్ల చాలామందికి తక్కువ ఖర్చులో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే లైఫ్లో చాలా ఆనందంగా ఉండేది ఒక సినిమా మాత్రమే. అది థియేటర్లో చూసి ఆనందపడే పరిస్థితిలో అందరూ ఉండాలి. ప్రతి సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ వీరందరికీ కూడా భవిష్యత్తులో పెద్ద హీరో కావాలి, పెద్ద డైరెక్టర్ కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రేపు పొద్దున మంచి భవిష్యత్తు ఉండాలి. ఎంత ఎత్తు ఎదిగినా మనం ఎక్కడి నుంచి అయితే వచ్చినామో ఆ జీవితాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఇంకో వంద మందికి సాయం చేయాలని కోరుకుంటూ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరేమనుకుంటున్నారు ఓసీ టైటిల్ మీరేమనుకుంటున్నారు ఏం కావచ్చు? ఓవర్ నైట్ సెలబ్రిటీ అంటే కష్టపడితే వచ్చేది కాదు, అది అది అన్స్టేబుల్, అది సస్టైన్డ్ కాదు. ఎవరైనా నేను కూడా సడన్గా గెలిస్తే నేను కూడా సస్టైన్ గాను. కష్టపడి ప్రయత్నం చేసింది సక్సెస్ అవుతే వంద మందికి మార్గదర్శకంగా ఉంటాం, మనం కూడా దాంట్లో పొందిన ఆనందం ఇంత అంత ఉండదు. కాబట్టి ఓసీ అంటే తెరగా వస్తుంది అనుకొని ప్రయత్నం చేస్తే అది ఎంత కష్టం ఉంది, తర్వాత సక్సెస్ కావడానికి ఎంత కష్టపడ్డామనే దానికి ఓసీని పెట్టిరేమో. కానీ ఇంకా వాళ్ళు కింది స్థాయి నుంచి అంటే ఏమీ లేని స్థాయి నుంచి హీరోగా ఎదగడం అనేది చాలా కష్టమైన పని అనేది చూపిస్తున్నారని అనుకుంటున్నాము. సో ఏదున్నా టాలెంట్ ఉంది కాబట్టి అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఓసీ యూనిట్ అందరికీ నా అభినందనలు. ఈరోజు ట్రైలర్ లాంచ్కి వచ్చినటువంటి గౌరవనీయులు ఆనరేబుల్ ఎమ్మెల్యే గారు, జైంట్ కిల్లర్ కామారెడ్డి ఎమ్మెల్యే గారికి మీ అందరి తరఫున అభినందనలు. ఇంతకుముందే మన వెటరన్ యాక్టర్ మురళీమోహన్ గారు వచ్చి ఈ లాంచ్ ట్రైలర్ని లాంచ్ చేసిపోవటం జరిగింది, ఆయనకు కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఫోర్త్ ఎస్టేట్స్ ప్రెస్ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. మామూలుగా నేను ఇప్పుడు రిటైర్డ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ని. గతంలో వీళ్ళంతా కామారెడ్డి వాళ్ళని మన ఎమ్మెల్యే గారు చెప్తుంటే నాకు సంతోషం. నేను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక హీరోయిక్ పోలీస్ ఆఫీసర్గా ఒక 10 ఇయర్స్ పనిచేసి వచ్చాను. ఎందుకంటే ఇది చిన్న జనరేషన్ కాబట్టి నన్ను గుర్తుపడతలే, అందరికి గుర్తుపట్టే వాళ్ళు. ఏది ఏమైనా వీళ్ళందరినీ చూస్తుంటే మామూలుగా ఒక ట్రెండ్ వచ్చింది మన తెలుగు ఫీల్డ్లో. ఏం ట్రెండ్ అంటే ఈ మధ్య మాస్ని మనం ఆకట్టుకోవాలంటే ఫైట్స్ బాగా పెట్టారు. ట్రైలర్ స్టార్ట్ చేయగానే ట్రైలర్ ఓపెనింగ్ అదిరిందనే మీమాంస నాకు వచ్చింది. నిజంగా వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు అయినా కూడా ట్రైలర్ను చూస్తే చాలా మంచిగా ఫిలిం వచ్చిందని నేను అనుకుంటున్నాను.
ఈ ఫిలింని, ఈ యువకుల్ని రేపు మన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరూ ఆదరించి సూపర్ డూపర్ హిట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. వాళ్ళని దీవించడానికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారిని అభినందించాలి. ఎందుకంటే నియోజకవర్గం ప్రజలంతా ఆయన దేవుళ్ళు, ఆయనకు చాలా భవిష్యత్తు ఉంది. ఆయన నా ఓటర్సు, నా ప్రజలు అనగానే ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకు మీ అందరితో ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన యాంకర్ గారు చెప్పినట్టు ఈడ రాగానే ఓసీ, మీ అందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అంటే ఆ ఓసీ అనుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ అందులో ఒక మేడం చెప్పింది సీఈజ్ క్లెవర్. ఎందుకంటే ఒక మాట, ఒక హీరో కావాలంటే ఎన్ని అప్స్ అండ్ డౌన్సు, ఎంత హెర్క్యులెంట్ టాస్క్ ఒక హీరోగా బిల్డ్ కావాలంటే అనే దాన్ని ఆవిడ చెప్తుంటే నిజంగా అవన్నీ మీ అందరి తరఫున అభినందించాలి. అంత మంచిగా చెప్పాది. నాకేమొచ్చిందంటే యాంకర్ గారు చెప్తారు ఓవర్ కాన్ఫిడెన్స్. ఓపెన్ కాంపిటీషన్లో ఎవరైతే ఏ పోస్ట్నైనా సెలెక్ట్ అవుతారో వాళ్ళు స్వతహాగా ఎఫిషెంటు, మెటికులసు అండ్ గ్రేట్ పర్సన్స్ అని నేను భావిస్తూ, మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో వరల్డ్లో కూడా అతి ముఖ్యంగా మన ఇండియాలో ఇన్ ఈక్వాలిటీ బాగా పెరుగుతుంది. అంటే రెండే, ఇప్పుడు మనకు రెండే క్యాస్టులు, ఒకటి రిచ్ ఒకటి పూర్. ఇప్పుడు రిచ్ అయిన పెద్దలందరూ ఒక లాబీగా తయారయ్యి జై హింద్ సినిమా చూడడానికి అందరూ రావాలి. నేను కూడా టికెట్ తీసుకున్నట్టు నేను కూడా వస్తాను. అందరూ కూడా సినిమా చూడాలి. కొత్త వారు అందరికి కూడా అందరూ వారికి మద్దతు తెలిపి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటూ, అందరు కూడా ఈ సినిమా 7th జూన్ రోజు రిలీజ్ అవుతున్న సందర్భంగా థియేటర్లన్నీ కిక్కిరిసిపోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుతున్నాను. సో హాయ్ అందరికి. సో ఐఎమ్ సో నర్వస్, ఏమన్నా మాట్లాడాలంటే భయమేస్తుంది, ఎందుకంటే ఇది నా డెబ్యూ ఫిలిం. సో యాజ్ ఏ అసిస్టెంట్గా, యాజ్ ఏ డాన్సర్గా వచ్చినప్పుడు ఇలా ఉంటుంది ఇండస్ట్రీ అని నాకు తెలీదు. మెల్లమెల్లగా అన్ని వర్క్స్ నేర్చుకొని ప్రతి టెక్నీషియన్తో వర్క్ చేయడం, అన్ని వర్క్స్, కెమెరా వర్కింగ్ ఎలా జరుగుతుంది అన్నీ నేర్చుకొని, సో ఇలా ఆడిషన్స్ ఇస్తూ నాకు ఒక ప్యాషనేట్ అనేది ఉండేది యాక్టింగ్ మీద. సో ఆడిషన్స్ ఇస్తూ చాలా కష్టపడ్డాను, బట్ ఎక్కడ ఆపర్చునిటీ దొరకలేదు. బికాజ్ తెలుగు అమ్మాయిని కొంచెం మీకు తెలుసుంటుంది. ఐఎమ్ సో గ్రేట్ఫుల్, ఫస్ట్ డెబ్యూ, కొత్త పీపుల్తో వర్క్ చేయడం నాకు చాలా ఎక్స్పీరియన్స్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ, అండ్ హరీష్ గారు, అండ్ మీ కో ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 కష్టపడ్డారు ఈ మూవీని ఇంతవరకు తీసుకురావడానికి, చాలా కష్టపడ్డారు. ఐ హ్యావ్ సీన్. సో ప్రతి చిన్న వాటికి కూడా చాలా దే హ్యావ్ టు కేర్. సో యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఓసీ. సో జూన్ 7th ఇన్ థియేటర్స్. నేను ఈ కథ రాసుకొని ఫస్ట్ మామూలుగా ట్రైలర్ చేశాను, నేను డెమో చేశాను. తర్వాత విష్ణు అన్న, మన హరీష్ బాయ్ ఇద్దరు ట్రైలర్ చూసి, రవికిరణ్ అన్న, వీళ్ళందరూ వచ్చి మన వాళ్ళు మాట్లాడి కథ చెప్పి అన్నీ విన్న తర్వాత 2 డేస్, 2 రోజులే, ఓన్లీ 2 రోజులే, ఇంకా వేరే టైం లేదు. ఇంకా 1 వీక్ ఆఫీస్ తీసుకుందాం మనము, తిరుగుదాము, అక్కడ లొకేషన్ చూద్దాం, ఏం లేదు. ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసేసినాం మేము. తర్వాత 2-3 మంత్స్ సినిమా స్టార్ట్, ఏం ఆలోచించలే. డబ్బులు ఇంకా చెప్పేది కాదు. తెలుసు మీ అందరికీ సినిమా అంటే చాలా కష్టపడ్డారు. అమ్మ ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇద్దరు జాబ్ వదిలేసి సినిమా కోసం. సినిమా అంటే పిచ్చి అంతే. మీ ట్రైలర్ చూస్తున్నారు కదా, ఒక్క ఛాన్స్ బస్ అంతే. ఆ ఒక్క ఛాన్స్ కోసమే మేము ముగ్గురం బాగా కష్టపడ్డాము, చాలా కష్టపడ్డాము. తర్వాత ఇంకా పాపం వల్ల నాకేం చెప్పలేదు. ఏది ఉన్నా కూడా అది డబ్బా, ఏదైనా పెట్రోల్ నుంచి కానీ ఏదైనా కూడా వాళ్ళు చాలా చాలా స్ట్రగుల్ అయ్యి 1 రూపీ నిజంగా సినిమాకి మస్తు కష్టపడి పెట్టారు. మాకైతే ఏం తక్కువ చేయలేదు సినిమాలో కూడా. ఇంకా ఈ కథ రాసుకున్న తర్వాత అన్నకి చెప్పిన తర్వాతనే అన్న చేద్దామన్న ఇట్లా ఇంకా రెడీ వెళ్ళిపోయినాం. ఒకసారి జూన్ 7th
ఖచ్చితంగా సినిమా చూడండి. సో కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటా, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఇప్పటికీ 876 రోజుల 4:38 అవుతుంది ఈ సినిమా వచ్చి. ఓకే, ఈ ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ప్రతిదీ ఒక నరకమే అనమాట మాకు. అంటే నరకం అంటే ఆ ప్యాషన్. సో ఇంటి నుంచి వచ్చినప్పుడు 876 డేస్ బ్యాక్, ఓకే, ఇంటి నుంచి వచ్చినప్పుడు ఒక బ్యాగ్, మమ్మీ వాళ్ళతో గొడవపడి ఒక ప్యాషను ఒక ఆశయంతో వచ్చినా అనమాట. సో అప్పుడు వచ్చినప్పుడు ఫ్రెండ్స్కి, అరే నేను సినిమా తీస్తారా భయ్, యూనో సినిమా డైరెక్టర్ అవుతారా అభయ్ అంటే, అరే నువ్వు పిచ్చిలేసినారా, నువ్వు సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ రా, నీకు మస్తు పైసలు వస్తున్నాయి కదా, సినిమా ఫీల్డ్లోకి పోయినావు అనుకో మొత్తం బీక్తుంది, లైఫ్ అంతా నాశనం అవుతుందని చెప్తుండే అనమాట. సో నేనేమంటా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది మనం నమ్ముకోవాలన్నమాట. ఎందుకంటే ఎదుటోడు నమ్మే ముందు మనది మనం నమ్ముకుంటే ఎదుటోడు కూడా నమ్మడం మొదలు పెడతాడు. సో 876 డే నుంచి వీళ్ళందరూ నన్ను నమ్మడం మొదలు పెట్టారు ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయిందో. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద టీమ్. సో మా ఓసీ జర్నీ వచ్చేసి, మనం ఇప్పుడు చిన్నప్పుడు అష్టాచెమ్మ ఆడుతుండే, కైలాసం గేమ్ ఆడుతుండే, ఇప్పుడు స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అంటున్నారు. సో ఆ స్నేక్స్ నేను ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు ప్రతి చోట్ల ఐ ఫేస్ ఇట్ అనమాట. సో ఆచి తూచి యూనో అడుగులు వేయాలంటారు కదా, అలా అడుగులు వేసి 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 నిచ్చెన్లు అంటే ఇక్కడ ఏంటంటే, నాకు ఎవరైతే హెల్ప్ చేశారో ఈ జర్నీలో, మా మమ్మీ కావచ్చు, డాడీ కావచ్చు, మా సినిమా కావచ్చు, మా ఫ్రెండ్స్ కావచ్చు, లైక్ మోరల్ సపోర్ట్, అండ్ ఎస్పెషల్లీ మై వైఫ్, తను చాలా పెద్ద మోరల్ సపోర్ట్ అనమాట. ఇక్కడ ఈరోజు నేను నిలబడి ఇక్కడ మాట్లాడుతున్నా అంటే షీఈస్ బీన్ కైండ్ ఆఫ్ బ్యాక్ బోన్ టు మీ. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ కమ్మింగ్ టు అవర్ క్రూ, ఐ థ్యాంక్ అవర్ డిఓపి. డిఓపికి అయితే నేను చుక్కలు చూపించిన భయ్య, ఎట్లా చూపించినా అంటే ఇది దంపియాడు నాకు ఇట్లా పెట్టి ఇట్లా సీన్ కావాలంట. ఆయన ఏమంటే సార్, ఇది అవతార్ మూవీ కాదు సార్, మనం మీరేం స్టీవ్ బాక్స్ కాదు సార్, మనకి ఇట్లనే వస్తుంది సార్ అని చెప్తాను. నేను ఈయన ఎందుకు ఇంటా అనే డైరెక్టర్ నాకు పెట్టిన సీన్ యాజ్ ఇట్ ఈస్ కావాలి, అట్లా మనోడిని ఇచ్చి పడేసిన అనమాట. మనోడు అన్న మళ్ళీసారి నీతో సినిమా వేసే ముందు నువ్వు నాకు స్క్రీన్స్ ఆ సీన్స్ అన్ని చెప్తాను నేను చేస్తా అని చెప్పేసి మనోడు ఒక ఛాలెంజ్ పెట్టిండు. థ్యాంక్ యూ వెరీ మచ్ డిఓపి గారు. అండ్ కమ్మింగ్ టు అవర్ ఆల్ ద యాక్టర్స్, ఒక్కొక్కరు చాలా టార్చర్ చూపించిన. అండ్ మా కో డైరెక్టర్ గారు చెప్పుకోవాలన్నమాట, మాకెప్పుడు అరే సార్ ఏం సార్ లైఫ్ ఎటు పోతుంది సార్, మనం డైరెక్షన్ అని దిగినాము, అసలు ఎటు పోతుంది సినిమా ఎటు పోతుంది ఏమవుతుంది అంటే, సార్ ఇచ్చి పడేద్దాం సార్, సార్ ఒక్క డైలాగ్ మా గురించి. అదేంటంటే డైలాగ్ కొట్టినప్పుడు మాకేంటంటే బూస్టప్ అనమాట, ఒక 100 ఇట్లా ఫుల్ పవర్ వచ్చేస్తా అనమాట ఆ డైలాగ్ ఒక్కసారి కొట్టండి సార్. లేదండి, సార్ చెప్పినట్టే సినిమా చూసిన తర్వాత అసలు ఇంకా మీకు మాటలేముండవు, అరే పుడితే సినిమా వాళ్ళు ఎక్క పుట్టాలి, చస్తే సినిమా వాళ్ళు ఎక్క చావాలి. కాదు సార్, మీరు ప్రతిసారి మేము డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక డైలాగ్ చెప్తుండే సార్, సినిమా కొడుతున్నాం సార్ గట్టి కొడుతున్నాం అంతే. ఇది ఈ రెండు సెంటెన్స్ పిచ్చిలు వేసి మాకు ఫుల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. అబ్బా ఒక కో డైరెక్టర్ దొరికినది, ఫుల్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్. ఓకే సినిమా అయిపోయింది, సినిమా తర్వాత ఏం చేయాలి సినిమాని? ఓకే మనది షార్ట్ మూవీ కాదు, యూట్యూబ్లో వేయలేము, పెద్ద సినిమా అని చెప్పి బిల్డప్ ఇచ్చి పెద్ద పెద్ద కెమెరాలు తెచ్చి అక్కడ ఇక్కడ షూటింగ్లు చేసేసి ఎందుకు చేసినాం. ఓ జనాలకైతే ఓ తోపు సినిమా తీస్తున్నాం బాయ్, ఆ సినిమా తీస్తున్నాం బాయ్, ఈ సినిమా తీస్తున్నాం అని ఫుల్ ఇచ్చేసినాం. సో ఇప్పుడు నెక్స్ట్ బిజినెస్ ఎట్లా కావాలి సినిమాకి? సో తిరిగినాం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని ఆఫీసెస్, ప్రొడక్షన్స్ ఆఫీసెస్ ఉన్నాయో ప్రతి ఆఫీస్లో నేను చెప్తున్నా ఓసీ సినిమా గురించి తెలుసు అందరికీ, ప్రతి ఒక్క ఆఫీస్లో తెలుసు, అలా తిరిగామన్నమాట. సో అది ఒక 100 డేస్, లిటరల్లీ 100 డేస్ తిరిగాము. యు నేమ్ ద ఆఫీస్, ఐ టెల్ ద నేమ్స్ ఆఫ్ ద పీపుల్ హూ వీ మెట్. సో అలా జరిగింది. సో మనకు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఒకటి ఎలా ఉంటుంది అనమాట, సార్ మీ వెనకాల ఒక పవర్ ఉంది సార్, ఆ హై ఎప్పుడు వచ్చిందంటే మా డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ అన్న. అన్న అందరు అంటారు అన్న, ఇప్పుడు తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరు ఉంటారు, ఫ్రెండ్స్ అంటారు, బట్ మీరు మాకు దేవుడు ఇచ్చిన అన్న అన్న. ఎందుకంటే ఇక్కడ ఈరోజు నిలబడి మేము మాట్లాడుతున్నామంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ అవర్ డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గారు. సో తను లేకపోతే మేము లేము ఇక్కడ లిటరల్లీ. ఎందుకంటే చిన్న సినిమాలు తీయడం వరకు సూపర్ తీస్తున్నారు, తర్వాత దాని బిజినెస్ ఎలా, థియేటర్కి వెళ్తుందా, ఓటీటీకి వెళ్తుందా, ఓటీటీలో ఇంకా మీకు తెలుసు మీడియా మిత్రులకు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అని చెప్పేసి. బట్ వీఆర్ హియర్ స్టాండింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ ప్రశాంత్ గౌడ్, అండ్ వీ ఐ థ్యాంక్ఫుల్లీ అండ్ నో వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ అన్న. అది జరిగింది, ఆయన రాలేదు ఇంకా. ఓకే సో ఇప్పుడు సినిమా తీసినాం, ఓకే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఓకే ఇప్పుడు మనకు సినిమా ఇండస్ట్రీలో ఎట్లా అంటే, సినిమాకి మెజర్మెంట్ సక్సెస్ ఒకటే. సో ఒక మనం ఫుల్ హార్డ్ వర్క్ చేసినాం, సూపర్ హార్డ్ వర్క్ చేసినాం, ఓకే మొత్తం లైఫ్ పెట్టినాం సినిమా, సినిమా ఫ్లాప్ అయింది అనుకో అది ఫెయిల్ అయినట్టే, హార్డ్ వర్క్ మొత్తం ఫెయిల్ అయినట్టే. సో ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఐ పుట్ మై కాలర్ అప్, కాలర్ ఎగరేజ్ చెప్తా, జోన్ 7 ఓసీ మూవీ థియేటర్స్కి రండి చూడండి. థ్యాంక్ యూ గారు వెరీ మచ్ గైస్.
అండ్ స్టార్టింగ్లో మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పలేదు. ఇద్దరు సీఎంలు భయ్యా, ఇద్దరు సీఎంలు, ఓకే ఇద్దరు సీఎంల పైన అన్న ఇచ్చి పడేసిండు కామాడు మొత్తం సాలరీ ఇచ్చి పడేసిండు అన్న. అన్న థ్యాంక్ యూ వెరీ 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 మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ మురళీమోహన్ గారు హూజ్ లెజెండరీ ఆఫ్ డిఎఫ్ఐ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అవర్ శంకర్ సత్యనారాయణ సార్ గారు, సార్ మీరు ఒక టెర్రర్ పెట్టినప్పుడు నిజామాబాద్ లో ఉన్నప్పుడు అది డీసీపీ సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అండ్ మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన మా బంధువులకు, ఫ్రెండ్స్కి, యునో ఎవ్రీ వన్, ఐ లైక్ యునో ఐ ఆమ్ లైక్ సో హై టుడే బికాస్ ఐ నెవర్ థాట్ అండ్ ఇక్కడికి వస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, లవ్ యూ డార్లింగ్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. ఏసీలో చెప్పాలి డెడికేషన్, సీక్రెట్స్ రివీల్ చేయాలి సార్, సీక్రెట్స్ రివీల్ కదండి. ఇప్పుడు ఫైట్ సీన్ భయ్య, ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది. సో ఫస్ట్ టైం చెప్పండి చెప్పండి. సో ఫస్ట్ టైం మనోడు రోప్స్ వేసుకుని, అంటే థియేటర్స్ చేశాడు యాక్టింగ్, బట్ థియేటర్లో ఫైట్స్ నేర్పించారనమాట. సో మనోడు రోప్స్ వేసుకున్నాడు, ఫటాఫట్ పోతున్నాడు, దుంకుతున్నాడు, ఎగురుతున్నాడు, కొడుతున్నాడు. నేను షాక్ అయిపోతున్నాడు, ఏంది ఇడు ఫైట్లు ఎప్పుడు నేర్చుకున్నాడు, నాతోనే చిన్నప్పటి నుంచి పెరిగిండు, ఇది రప్పు రప్పిచ్చి పడేస్తుంది, నాకేం మరణం అవుతుంది కాదు. అది సడన్ ఏమైందంటే, ఇది సీరియస్, ఒక 120 kgs పర్సన్ ఒక 20 km/h ఉరికొచ్చి హీరోని గుద్ది ఈ బ్లాక్లో, ఈ స్టమక్ బ్లాక్లో గుద్దితే అక్కడ హీరో ఆపాలన్నమాట. సో తను ఏం చేశాడు, ఇంకో యాక్టర్, హీ కేమ్ వెరీ ఫాస్ట్, అక్కడ కింద మ్యాట్రసెస్ లేదనమాట. సో వెళ్ళి గుద్దితే ఆ భూమికి ధన్నని కొట్టుకుంటే అది మేము అప్పుడు అనుకున్నాం, మా మేనేజర్ గారు షాక్ అయిపోయారనమాట, అయిపోయిందన్న భూమి తిరిగిపోయింది, కిడ్నీ అయిపోయింది, మేము ఉంది ఇంకా సెట్ ఇంకా రాదు అనగానే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. బట్ వీడియో చేసింది సార్ అన్న, ఏం కాలేదు, నెక్స్ట్ షాట్ అంటే పిక్చర్ అయిపోయినా. తమ్ముడు హీరో గురించి చెప్పమన్నావు కదా, అర్థమైందా, మీ హీరో డెడికేషన్ ఇది అర్థమైందా అది. ఓకే సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అండ్ అందరికీ నమస్కారం, జర సౌండ్ తక్కువైందా ఏమనుకోదు, గట్టిగా ఒకసారి మన మూవీ రిలీజ్ అవుతుంది అందరూ ఒకసారి కలిసి చెప్దామా ఓసీ అని. ఓకే కెన్ వి ఆల్ టుగెదర్ సే ఓసీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ అస్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన లెజెండరీ యాక్టర్ మురళీమోహన్ గారికి, అలాగే కామారెడ్డి కింగ్, ఇద్దరు సీఎంల మీద గెలిచి వచ్చిన మా అన్న ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన వెంకటరమణ రెడ్డి గారికి పాదాభి వందనాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మన మీడియా మిత్రులకు, మా తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, వెనుక వస్తున్న మా మామలకి, మా ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్స్కి, మా అసిస్టెంట్స్కి, అలాగే ఈ స్టేజ్ ఇచ్చిన మా ప్రసాద్ ల్యాబ్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మోసీ జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఒక హీరోగా నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, లైఫ్లో అసలు ఏం చేస్తున్నానో అర్థం కాకుండా సిచ్యువేషన్లో ఉంటే ఉన్నప్పుడు చిన్న చిన్న ఆడిషన్స్ ఇస్తున్నా, ఆన్లైన్ ఆడిషన్స్ ఇస్తున్నా, ఏం చేస్తున్నానో అర్థమవుతుంది. ఎక్కడైనా మనకి ఎవరికైనా భయ హీరో రావాలని ఉంటుంది, కానీ ఆ భయం అనేది గుంజుతుంటుంది ప్రతిసారి. ఆ భయంలో ప్రతిరోజు నేను గుడి పోయి మొక్కేటోని దేవునికి, దేవుడా ఒక్క ఛాన్స్ ఇప్పి నా టాలెంట్ చూపిస్తా, నేనేందో చూపిస్తా ఒక్క ఛాన్స్ ఇప్పి. కానీ నాకు ఒకటి అర్థం కాలేదు భయ్య, ఆ దేవుడే మా అన్న రూపంలో వచ్చి ఈ అవకాశం ఇస్తాడని నేను ఎప్పుడు ఊహించలే, ఒక కళలో కూడా ఊహించలే నేను ఎప్పుడు కూడా. సీరియస్ చెప్తున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. యాడ్నో యూఎస్లో ఉండి మంచి మాస్టర్స్ చేసి లగ్జూరియస్ లైఫ్ అన్నీ వదులుకొని ఒక ప్యాషన్గా ఇడికొచ్చి తమ్ముని టాలెంట్ హార్డ్ వర్క్ అన్నీ చూసి అంత పెద్ద అవకాశం వేయడమంటే మాటలు కాదన్న. ఎన్నో చూస్తుంటున్నాం మనం ఈ మధ్య, ఎన్నో కొట్లాటలు, ఆస్తులు అంటారు, పైసలు అంటారు, ఏడ దొరుకుతాడు భయ్యా ఇట్లా అంట అన్న, నాకు ఏడ దొరుకుతాడు భయ్యా నిజంగా చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ సరిపోదు, ఎప్పుడు కూడా మీ బానిసనే ఉంటా, అదొకటి మీ అందరి ముందు చెప్తున్నా, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎద్దులా ఉన్నావు, మళ్ళీ బాధపడితే బాగుండు అంటాడు, మళ్ళీ వేసుకుంటాడు నన్నే. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే ఓకే. అలా మా స్టార్ట్ అయిన జర్నీ కొన్ని సంఘటనలు ఉన్నాయి భయ్యా, ఎప్పటికీ మర్చిపోరానిటి. మామూలు కష్టాలు కాదు, సింపుల్గా చెప్తా. మేము లొకేషన్కి పోయేటప్పుడు స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, సెట్ వేసేసారు, లొకేషన్ల మొత్తము అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి, అడ్వాన్స్ ఇచ్చేసినాం, కార్లో పోతున్నాం చెప్తే నంబరు మా అకౌంట్లో 71 రూపాయలు ఉన్నాయి, 74 రూపీస్ మా అకౌంట్లో. ఇద్దరు ముఖాలు చూస్తే ఏడవన్నా తెలియదు, నవ్వన్నా తెలియదు. అన్నా మరి ఏమన్నా చెప్పన్నా, మరి ఏమన్నా ఏం చేద్దామన్నా అంటే అరే తగ్గేది లేదు, సినిమా తీస్తున్నాం తీస్తున్నాం, ముందుకు పోతున్నాం, అది ఒక్కటే. అంత కామ్ ఉన్న సిచ్యువేషన్లో సడన్గా పైసలు పడితే ఎట్లుంటుంది తెలుసా భయ్య, కింది నుంచి మీద వరకు జిల్లు అంటుంది. ఇద్దరు ముఖాలు చూసుకుంటే అమ్మ ఇటు నా ముందట ఏడుస్తారు, అరే పెద్దవాడు నా ముందట ఏడుస్తావా నువ్వు అనుకునే లోపు పక్క కాపలా కారని చెప్పి దిగి వెళ్ళిపోయినాం. ఇట్లాంటి ఒకటి రెండు కాదు, ఎన్ని 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 కష్టాలు మాకు తెలుసు. ఫన్నీ ఒక మూమెంట్ ఉంది చెప్తా, గమ్మత్ ఉంటది. ఐఎమ్ సో సారీ, ఐ వాంట్ టు కట్ యు ఆఫ్, బట్ వీ హ్యావ్ హీరో శ్రీరామ్ గారు ఒకసారి గట్టిగా చెప్పలు కొడితే, ఐ వుడ్ రిక్వెస్ట్ సార్ టు జాయిన్ అస్. అలాగే మా డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ గారు సార్, ఐ వుడ్ రిక్వెస్ట్ యు ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ ది స్టేజ్. ఒకసారి గట్టిగా చెప్పండి. అవర్ హైనెస్ ప్రశాంత్ అన్న, వి ఆర్ హియర్ టుడే జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అరే నీ వెనకాల ఒక పవర్ ఉందిరా, పవర్ ఉందిరా, పవర్ ఉందిరా అంటారు కదా, మా ప్రశాంత్ మా వెనకాల ఉన్న పవర్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. Even today, if I'm there, the whole crowd goes to Ms. Prashant Gaur. So... Parledu, speech maddala ichino. Kani ma Prashantha nochin gaur, laid this kundu na leka pote na. Mami, leka pote movie scene sikra aipundu na. Samaritala, mamalan kundu na. Sir, oka funny moment, marishpana. Oka funny moment gada. Maaku funny, maana damula funny idha actual ga. రోజు షూటింగ్ జరుగుతుంది, లంచ్ బ్రేక్లో మేము ఇద్దరం బయటకు పోయేటోళ్ళం. కరెక్ట్ లంచ్ బ్రేక్ అయిపోయి మేము మళ్ళా అట్లే వచ్చేసేవాళ్ళం, కార్లో వచ్చేవాళ్ళం. ఒక 10-20 రోజుల తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, అరే వీళ్ళు బాగా బలిసిన వాళ్ళురా, ప్రొడ్యూసర్లను తీసుకొచ్చింది వీళ్ళే కదా, మంచి 5-స్టార్ హోటల్లో పోయి తింటుర్రా భయ్య, వీళ్ళు ప్రతిరోజు పోయి అన్నట్టు తినబడ్డది, అది విని నవ్వుకున్నాం. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, అక్కడ ఇప్పుడు చెప్తున్నా, మన లొకేషన్ పక్కన అడిక్మెంట్ బ్రిడ్జ్ పక్కన ఒక ఇరానీ కేఫ్ ఉంటుంది భయ్య, ఆడ పోయి ఒక చాయ్ రెండు సీన్ పేపర్లు రెండు బిస్కెట్లు పట్టుకొని సీన్ పేపర్లు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, అది మా 5-స్టార్ హోటల్ లంచ్. ఇట్లా ఎన్నో కష్టాలు కష్టాలు పడుకుంటూ అటు ఇటు తిరిగి సినిమా అయితే కంప్లీట్ చేసినాం. ఇప్పుడు సినిమా కంప్లీట్ చేసినాం, పైసలు కూడా అయిపోయినాయి. నాకు ఒకటి తెలియకుండా అడుగుతా భయ్య, సాఫ్ట్వేర్ ఇద్దరు ఎంప్లాయీలు, సాఫ్ట్వేర్కి ఫండింగ్ కావాలా? సాఫ్ట్వేర్కి ఫండింగ్ కావాలనుకుంటారే, ఇంగ్లీష్లో మాట్లాడి యోహో మాట్లాడిన తర్వాత ఫండింగ్ తెచ్చుకోవడం అంటే అదొక లెక్క. మా టాలెంట్ని హార్డ్ వర్క్ని చూసి మా అక్క బావ అక్కకు తెలియకుండా, బావ బావకు తెలియకుండా, అక్క మా సీనుమామ ఆఖరికి మా అమ్మ ముందుకు వచ్చి నగలు కూడా పెట్టేసింది భయ్య. వాళ్ళు మా టాలెంట్ని గుర్తించి మరీ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పైసలు వచ్చినాయి, కింద మీద వాడి పోస్ట్ ప్రొడక్షన్ చేసేసిండు. అందరికీ జనరల్గా మనం వింటుంటాం కదా, మనం ఏదన్నా పెద్ద సాధించాలంటే ఒక చింత గింజ అన్నంత పురుగు ఉండాలని చెప్పేసి. మా వంట ఫుట్బాల్ అంత ఉంటుంది, మీరు నమ్మరు, ఎగ్జామ్ ఉంటుంది, టార్చర్ ఉంటుంది, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ వీ లవ్ హిమ్. అండ్ మా జర్నీకి వస్తే, అలా జరుగుతున్న సమయంలో షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, ఇప్పుడు రిలీజ్ కథం ఇచ్చి పడేసినాం, సినిమా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, ఇక ఏమున్నది, ఖాళీ వస్తారు కొనుక్కుంటారు అయిపోతుంది, కథ మొత్తం అయిపోయింది, కథ వేరే లెక్క ఉంటుంది, పొద్దున్న రాగానే ఆటోగ్రాఫ్లే. ఇట్లా చెప్పారు, ఎడారిలో నీళ్ళు కోసం తిరిగినట్టు ప్రతిరోజు పిచ్చోళ్ళ లేక ఆఫీస్లో తిరిగినాం, ప్రతి ఒక్క ఆఫీస్కి తిరిగినాం. అరే నువ్వు హీరోనా, అసలు నువ్వు హీరో అని లెక్కున్నావా? ఒక మంచి డైలాగ్ నాకు గుర్తుంది, డొల్లా సార్ మీరు డొల్లా, ఏముంది సార్ మీ దాంట్లో డొల్లా సార్ మీరు డొల్లా, అచ్చా డొల్లనా సరే, అయినా సరే ప్రతి ఒక్క ఆఫీస్కి రోజు పోతే అసలు ఏం కావడరా మీకు, ఎందుకు వస్తున్నారు ఇట్లా రోజు, ఎందుకు వచ్చి ప్రాణం తింటుర్రు అంటే, సార్ సినిమా రిలీజ్ చేయను కదా సార్, ప్లీజ్ సార్. అరే సినిమా రిలీజ్ చేయాలంటే ప్రమోషన్స్కి పైసలు కావాలా? మేము రిలీజ్ చేసి పెడతాం, మీ దగ్గర పైసలు ఉన్నాయా? సచ్చింది గొర్రె, మళ్ళా పైసలు కావాలా? ఎక్కడికైనా వస్తారా పైసలు?
ఇక మనకు రాశి లేదు, ఇక మన లైఫ్ ఇంతే, నన్ను నేను ఎప్పుడు నేను స్క్రీన్ పైన చూసుకోలేను అని ఇచ్చేద్దాం అనుకునే టైంలో రెండు చేయిలు వచ్చి మా జబ్బా మీద పడ్డాయి, వెనక తిరిగి చూసాం మా నాయన కట్టుకునే ఇల్లు రెండు చేతులు వేసిన తర్వాత అమ్మి మరి డబ్బులు ఇచ్చారు రిలీజ్ చేసుకోకుండా అని, ఆ డబ్బులు పెట్టుకొని మళ్ళా అదే సేమ్ ఎడారి అదే నీళ్ళ గురించి తిరుగుతుంటే ఆ ఎడారిలో ఇంకొక చెయ్యి కలిగింది, అదే మా ప్రశాంతన ప్రశాంతన మమ్మల్ని ముందు పట్టుకొని పోతున్నా అన్న అన్న కాదు ప్రశాంత్ బాబాయ్ అంట మిమ్మల్ని ఏమనుకోదు. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్స్ అ లాట్. ఇందరు నా టాలెంట్ని నమ్మి, హార్డ్ వర్క్ని నమ్మి, డిసిప్లిన్ నమ్మి ఇప్పుడు ఇక్కడ ఇంతమందు ఇంతమంది ముందు హీరోగా నిలబడి చెప్తున్నా. మన రామ్ చరణ్ అన్న చెప్పినట్టు డిసిప్లిన్తో, మన జూనియర్ ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు కష్టపడాలి కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి అన్నట్టు నేను కష్టపడుతూనే ఉంటా. నా టాలెంట్ నచ్చి ఎవరైనా అవకాశం ఇచ్చినట్లయితే జీవితాంతం కష్టపడతా, బండకు 1000% కష్టపడి మీ మనసు అన్ని దోసుకుంటా. ఇది నా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నెక్స్ట్ టైం మీరు అందరూ వచ్చినప్పుడు లవ్ యూ డార్లింగ్ అని చెప్పినట్టు చేసుకుంటా. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ హరీష్ వంపల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ అవర్ ఓసీ టీమ్. థ్యాంక్ యూ. వెల్, వీళ్ళిద్దరు అన్నదమ్ముని చూసి ఒక 1 ఇయర్ బ్యాక్ ఏమో కలిశాను. యా, మేము మాట్లాడుకున్నాం చాలాసార్లు, దే హ్యావ్ దిర్ ఓన్ కాన్ఫిడెన్స్, బట్ యా బీయింగ్ ఏ డిస్ట్రిబ్యూటర్ మాకుండే ఛాలెంజెస్ మాకుంటాయి. సో ఛాలెంజెస్ అని మాట్లాడుకోవడం, యా ఎంకరేజ్ చేశాను వాళ్ళని, బట్ ఇట్ టక్ సో మచ్ ఆఫ్ టైమ్, నాకు కూడా గ్యాప్ దొరకాలి. సో గ్యాప్ దొరికింది కాబట్టి ఇంత మంచి రిలీజ్ ప్లాన్ చేశాను. సో జూన్ 7th వాళ్ళని బ్లెస్ చేయాలి అందరూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నా పేరు శ్రీరామ్ నిమ్మల. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక మా ప్రశాంత్ అన్న చెప్పినట్టు వి ఆర్ వెరీ సారీ సార్, మీరు వచ్చిన తర్వాత మేము రావడం అనేది అన్ అక్సెప్టబుల్ థింగ్, వెరీ సారీ. సో ఫస్ట్ థింగ్, ఆ డోర్ ఓపెన్ చేయగానే ఒక మనిషి గట్టిగా చాలా పెద్దగా మాట్లాడుతున్నాడు. ఎవర్రా అని చూస్తే హీరో. రే ఏంది అసలు, ఏంది బ్రో నీకు అసలు స్టేజ్ ఫియర్ అనేది లేదా అసలు? సీరియస్లీ, నీ కాన్ఫిడెన్స్, నీ ఏదైతే నువ్వు చూపిస్తున్న అవుట్ స్పోకెన్ థింగ్ ఏదైతుందో, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఫస్ట్ సినిమాకి ఇట్లా మాట్లాడమంటే 2-3 సినిమాలు చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి, అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ, మా ఓసీ టీమ్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ మా మీడియా మిత్రులకి ఎవ్రీబడి, మా చీఫ్ గెస్ట్ కేవీఆర్ సార్కి, అండ్ ఎవ్రీబడి, ఎవ్రీవన్ ఆన్ ద స్టేజ్, గుడ్ ఈవినింగ్, హలో. సో నేను యాక్చువల్లీ మన హీరో మన హరీష్ భాయ్ మాట్లాడుతుంది ఫస్ట్ టైం వింటున్నా నేను. ఇప్పటిదాకా నేను మన బ్రదర్ విష్ణు గారు మాట్లాడింది ఇంతకుముందు 2-3 సార్లు మాట్లాడము విన్నా అంత. ఆయననే టూ మచ్, అసలు ఎట్లా అంటే ఆన్ పాయింట్ ఉంటాడు, హై ఆన్ కాన్ఫిడెంట్ ఉంటాడు. ఎట్లా అంటే హైలీ కాన్ఫిడెంట్ పర్సన్ మన విష్ణు గారు అయితే, ఆయనకు మించిన అన్నకు మించిన నేను అసలు సీరియస్లీ డీలింగ్. అంటే ఎప్పుడైతే మనం హార్డ్ వర్క్ హానెస్ట్తో కష్టపడి చేస్తామో ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, అది వాళ్ళని చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా కూడా అంతే ఆనెస్ట్ అటెంప్ట్ అని చెప్పి నమ్ముతున్నాను నేను. ట్రైలర్ అయితే అదిరిపోయింది, అందరూ చూసుంటారు మీకు ఇప్పటికల్లా. అవిష్ ఎంటైర్ టీమ్, ఆల్ ద గుడ్ లక్ అండ్ థ్యాంక్స్ ఫర్ హావింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, వాట్ అమేజింగ్ యాక్టర్ యూఆర్. యూఆర్ థియేటర్ యాక్టర్, దాట్ ఈస్ కంప్లీట్లీ ప్రూవెన్. ఎందుకంటే ఇంతవరకు చాలా సినిమాలు చాలా తగ్గిపోతాయి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కూడా చాలా మూవీస్కి ఫంక్షన్కి స్టార్టింగ్ వెళ్తారు, కానీ ఎండింగ్ ఎన్ని సినిమాలకు వెళ్తారో ఎవరికి తెలియదు. కానీ ఒక సినిమా మొత్తం కంప్లీట్ చేసి రిలీజ్ చేసి అది థియేటర్కి వచ్చేంత వరకు ఆ కష్టం ఎలా ఉంటుందో ఒక ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ఎంతో కష్టపడి మూవీ మొత్తం రిలీజ్ అయ్యి బయటకు వచ్చేంత వరకు వీళ్ళకి మీడియా మిత్రుల సపోర్ట్ కూడా ఎంతో ఉండాలని, ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సినిమా మంచి హిట్ కావాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రుల ద్వారా చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని మీరు కూడా మంచిగా ప్రమోట్ చేయాలని, అందరిలోకి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కమల్. నేను ఒక చిన్న క్యాటర్ చేస్తున్నాను చేయడానికి. హీరో గారు ఒకరోజు ఫోన్ చేసి అన్న మీరు చేయాలి ఈ మూవీ అంటే, లేదు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి నేను చేయలేను అని అన్నాను. అంటే మళ్ళీ ఒకరోజు మిడ్ నైట్ ఫోన్ చేసి, అన్న నేను ఒక క్యారెక్టర్కి అనుకున్న దానికి మీరే కావాలి అని అంటే, ఇంత రాత్రి ఫోన్ చేసినా ఇంక నేను డేట్స్ అన్నీ మీకు ఇస్తలే చెప్పేసి అని తీసుకున్నా.
షూటింగ్ వచ్చిన తర్వాత డైరెక్టర్ గారిని చూసి, సార్ మీకు బ్యాకప్ ఉందా అని అడిగిన. బికాజ్ మూవీ తీసిన తర్వాత ఏదో కష్టాలు నాకు తెలుసు. తర్వాత సార్ అన్నారు, ఉన్నారు అన్నారు. తర్వాత మళ్ళీ వారితో మాట్లాడేటప్పుడు ఒకసారి యూనివర్సిటీలో షూటింగ్ జరిగింది, ఇంతవరకు యూనివర్సిటీలో షూటింగ్ చేయడం చూడలే, ఎట్లా దొరికింది మీకు అంటే, ఐ హ్యావ్ మై ఓన్ అనేసరికి ఓకే అయితే 100% వీళ్ళు కనబడరు కానీ వీళ్ళు వెనక ఏదో పెద్ద శక్తి ఉందనుకున్నా. తర్వాత మళ్ళీ థియేటర్స్ ఎట్లా వస్తాయంటే ఉన్నారు ఉన్నారు అన్నారు. దెన్ మళ్ళీ థియేటర్స్ వచ్చినాయంటే డెఫినెట్లీ ఐ సెడ్ సార్ యూఆర్ గోయింగ్ టు రాక్, ఎందుకంటే ఇంత కష్టాల నుండి మీరు బయటకు వచ్చినాయంటే 100% దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఓకే, ముందుగా విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, ప్రశాంత్ అన్నకి, గెస్ట్లందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నా అంటే, నాకు హరీష్ విష్ణు ఇద్దరు వాళ్ళ ప్యాషన్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మన సైడ్ నుంచి ఏం చేయగలిగితే అది చేయడానికి నేను ముందుకు రావాలనిపించింది. ఈ ఓసీ సినిమాలో ఎలాగైతే సినిమా ప్యాషన్ పెట్టుకొని ఒక యాక్టర్ అవ్వాలనే కోరికతో హీరో ఎలాగైతే స్ట్రగుల్ అవుతాడో, నిజ జీవితంలో కూడా వాళ్ళిద్దరూ ఈ సినిమా చేయాలి, సినిమాను బయటకు తీసుకురావాలని ఎంత స్ట్రగుల్ చేస్తున్నారో నాకు తెలుసు. నేను వాళ్ళను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతూ నాకు తోచిన సలహాలు ఇస్తున్నాను. సో ఇంత కష్టపడుతున్నప్పుడు దానికి అవుట్పుట్ బాగొచ్చి రిజల్ట్స్ మంచిగా ఉంటే ఇంకా కష్టపడి మంచి మంచి సినిమాలు తీస్తారు అనే నమ్మకం నాకుంది. సో మీరందరూ కూడా దయచేసి ఈ సినిమాను సపోర్ట్ చేయండి. ప్రెస్ వాళ్ళంతా అన్నలు ఉన్నారు ఇక్కడ. సో మీరు ఇలాంటి సినిమాల్ని ఆడియన్స్కి తీసుకెళ్ళాలి, మీరు చెప్పండి. ఆడియన్స్ కూడా థియేటర్లోకి వచ్చి చూడండి సినిమాని. సినిమా పిచ్చి ఉన్న ప్రతి ఒక్కడికి, ఎందుకంటే సినిమా పిచ్చి ఎందుకంటున్నా అంటే మిగతావి మెడిసిన్స్ ఇస్తే క్యూర్ అయిపోతాయి, కానీ సినిమా పిచ్చి అనేది అంత ఈజీగా పోదు. ఒక్కసారి పురుగు తిరిగిందంటే డెఫినెట్గా సినిమా చేసే వరకు మనిషి నిద్రపోడు. అలాంటి సినిమా ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ మీ పేరెంట్స్తో మీ ఫ్రెండ్స్తో వచ్చి సినిమాను చూపెట్టండి, వాళ్ళకి మీ బాధ ఏంటో అర్థమవుతుంది. ఈ సినిమా ఒక సినిమా స్ట్రగ్లర్ గురించి లైఫ్ అండి. మీరు తప్పకుండా చూసి ఈ సినిమాని అండ్ కాస్ట్ అండ్ క్రూని సపోర్ట్ చేస్తారు, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. థ్యాంక్ యూ. మా అందరిని ఆశీర్వదించడానికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మా ఓసీ టీం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. సో అందరికీ నమస్కారం. సో సినిమా పెద్దలు వచ్చారు మా సినిమాని సపోర్ట్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఓసీ మూవీ వచ్చేసి మా డైరెక్టర్ గారు అండ్ మా లక్ష్మీకిరణ్ అండ్ హీరో హరీష్ చాలామంది కష్టపడ్డారు. సో ఏంటంటే ఈ సినిమా ఓన్లీ నేను చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ సినిమాలో రావాలనుకుంటే మాత్రం ఎంత డెడికేషన్ ఉంటే, ఏదో అన్న ఒక ఛాన్స్ కావాలి లేకపోతే అన్న ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పాను కాదు, సినిమాలో రావాలి అనుకుంటే మాత్రం ఎంత కష్టపడితే, ఎంత పెయిన్ ఉంటే, ఎంత హార్డ్ వర్క్ ఉంటేనే సినిమాలో సక్సెస్ అవుతారు. ఈవెన్ అక్కడ మీడియా వాళ్ళు కూడా చాలామంది ఎక్స్పీరియన్స్తోనే సక్సెస్ అవుతారు. సో మా ఓసీ మూవీ బేస్డ్ ఆన్ ఆ సినిమా గురించి ఉంటుందన్నమాట.